చివరి నిమిషంలో ఇక్కడ సపోర్ట్ ఇచ్చాడు ఇక ఆయన ఏదో చేస్తుంటాడు కానీ ఆయనకి అట్లా ఏం లేదు ఆయన ప్యాకేజ్ డిక్లేర్ అయితే ఆయన కూడా ఏదైనా సెట్ చేసేస్తాడు అంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటారా ప్యాకేజ్ కాకపోతే ఏముందండి ఇప్పటి మనకు ఒక అసెంబ్లీలో ఒక లీడర్ లేకుండా ఏం లేకుండా వాళ్ళు అక్కడెక్కడో గెలిచిండో ఒక క్యాండిడేట్ కానీ అల్టిమేట్గా అంత పెద్ద లీడర్ అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఒక కుల సమీకరణ వ్యక్తి అజెండానే లేదు కదా జనసేన పార్టీకి అజెండా లేదంటారు అజెండా అంటే పాలిటిక్స్ పార్ట్ టైం కాదండి పాలిటిక్స్ ఫుల్ టైం ఇరవై నాలుగు గంటలు ప్రజలలో ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక లైన్ తీసుకొని ముఖ్యమంత్రి కావాలనే పోరాటం చేస్తేనే నాయకుడు అవుతాడు నేను ఎవనుకొని సపోర్ట్ చేస్తే ఆ లీడర్ కావాలనుకుని రాజకీయం నడుతుందా చెప్పండి మీరు ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి జగన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి రాజశేఖర రెడ్డిని చూసి నేర్చుకోవాలి చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి కేసీఆర్ని చూసి నేర్చుకోవాలి అనేది ఏంది వాళ్ళ పార్టీల నుండి నాకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కావాలన్న ఏమనేది లైఫ్లో ఉంటే ఓ పది ఏళ్ళు నిద్రపోకుండా పనిచేయాలి పది పదిహేను ఏళ్ళు పెన్నం పిల్లల్ని మర్చిపోయారు మీద ఉండాలి అప్పుడే ముఖ్యమంత్రి ఏ స్థాయి వస్తుంది పవన్ కళ్యాణ్ విషయం చెప్తున్నాను నేను అంటే నువ్వు ఒక వన్ మంత్ రన్న తిరిగేసి అట్లా టీవీ ఛానల్ ఛానళ్ళందరినీ ఒకసారి ప్రైమ్ టైం కోనేసి పడేసి మొత్తం చూపించేసి మళ్ళీ అండర్ కవర్లు వెళ్ళిపోయి మళ్ళీ రెండు నెలల తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని వస్తాయిందా వచ్చినప్పుడల్లా కొంతమంది ఛార్జ్ అవుతారు తర్వాత డిశ్చార్జ్ అవుతారు వాళ్ళు ఇంకోటి మన రాష్ట్ర పీసీసీకి సంబంధించి ఒక ప్రశ్న పీసీసీ ప్రశ్నకు సంబంధిస్తే నేను ఏం చెప్పినా అది కాంట్రవర్సీ అయింది మీరు రాహుల్ టీంలో ఉన్నారు కాబట్టి మీకేమైనా ఉప్పిందా మన రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ఎవరు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మంత్ చేస్తారండి ఆల్రెడీ చేసిర్రు ఆగిపోయింది అది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మంత్ చేస్తారు మరి అదే కంటిన్యూ చేస్తారా మన మన అనుకున్న విషయాన్ని మన జీవన్ రెడ్డి గారిని చేద్దామనుకున్న వాస్తవం కానీ ఇక్కడ జానారెడ్డి గారు ఉండి ఈ యొక్క నిర్ణయము ఈ యొక్క గ్రూప్ రాజకీయాలు నా కాన్స్టిట్యున్సీ పడి నా కాన్స్టిట్యెన్సీలో ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా ఉండాలి కాబట్టి ఏ నిర్ణయం అయినా మీరు ఎలక్షన్ తర్వాత తీసుకోమని చెప్పిండు మరి ఎలక్షన్ తర్వాత తీసుకోమంటే పంతొమ్మిది తర్వాత తీసుకోమన్నాడు రిజల్ట్ వచ్చిన తర్వాత తీసుకోమన్నాడు మళ్ళీ అడగాలి ఒకసారి అంటే పంతొమ్మిది తర్వాత తీసుకుంటే అయితే సంబంధం లేదు కదా రెండో తారీఖు తర్వాత తీసుకుంటే మరి ఏమైనా సంబంధం ఉందో అడగాలి మరి ఎట్లా ఉంటుంది అంట అంటే ముఖ్యంగా అగ్రెసివ్గా చాలామంది ప్రజల్లో కావచ్చు ఓటర్లలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో కావచ్చు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలంటే రేవంత్ రెడ్డి లాంటి మనిషి అవసరం అనేది బాగా వినిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు అవసరం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులలో వినిపిస్తలేదండి ప్రజల్లో వినిపిస్తుంది రజలు కాదు ఓటర్ కూడా కాదు కార్యకర్తలు అంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఎస్పెషల్లీ మాణిక్ టావర్ గారు ఒక నూట ఐదు మందిని మన ఒపీనియన్ పోల్ తీసుకున్నారు దాంట్లో ఏమైందంటే నూట అరవై మంది దాకా కాంగ్రె రేవంత్ రెడ్డి గారికి చెప్పిరు అని ఒక టాక్ తెలంగాణలో తీసుకున్నారంటే ఒపీనియన్ పోల్ అవును ముఖ్య నాయకులందరినీ గత ఎమ్మెల్యేలను డీసీసీ ప్రెసిడెంట్లను సీనియర్ నాయకులను జనరల్ సెక్రటరీలను కలిసి నూట ఐదు మందిని తీసుకున్నారు దాంట్లో నూట అరవై మంది రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పిరు అనేది వినికిడి ఇప్పుడు ప్రజాభిప్రాయం మేరకు నాయకుని ఎన్నుకునేది అంటే రేవంత్ రెడ్డి గారే అండి ఆల్టర్నేట్ లేదు ఈ సమీకరణ ద్వారా ఆయనకితే ఇంకో ఇద్దరు పార్టీలు పెట్టిపోతారు మరి వాళ్ళని కాపాడాలి ఈయనను కాపాడాలి కాబట్టి ఒక న్యూట్రల్ పర్సన్కి ఇచ్చి వీళ్ళందరూ ఒక తో మీద తీసుకురావాలని ఒక ఆలోచన ఉంటే చెప్పలేము మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రెమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఫాలోజ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్